ఎందుకంటే మొత్తం ఇల్లు మొత్తం కురిచేదన్నమాట ఆ ఇంట్లో ఉన్న ప్లేట్లు తీసుకుపోయి ఇల్లు మొత్తం పెట్టేవాళ్ళం అంటే పడుకోవడానికి కూడా జాగలేదు అలాంటి టైంలో ఏదో సాధించాలి కష్టపడాలి ఏదో లైఫ్లో మనకంటే పెద్ద పెద్ద పొజిషన్ రావాలి మనమంట ఒక లెవెల్ ఉండాలి అని చెప్పి ఒక ఆలోచన ఉండేది ఇది ఫారెన్కి వెళ్తేనే సెట్ అవుతుంది అనుకున్నాను నా లైఫ్లో ఫారెన్కి వెళ్తే డబ్బులు సంపాదించవచ్చు దాని తర్వాత నా లైఫ్ సెట్ అవుతుంది అని చెప్పి చిన్న ఆలోచనలు ఉండే దానికోసం ట్రై చేసినా జాబ్ కూడా వచ్చింది బట్ ఫైనల్గా ఇంట్లో వాళ్ళని చెప్తుండడంతో రిజెక్ట్ చేశారు నేను ఫారెన్ వెళ్ళకుండా చెప్పండి రెండేళ్ళు కష్టపడి రెండేళ్ల తర్వాత జాబ్ వచ్చేసింది రెడీగా ఉన్నాం పోవడానికి బట్ ఇంట్లో వాళ్ళు వద్దు అనడంతో ఎలాగంటే ప్రతి ఒక్కరికి డిసప్పాయింట్ అవుతుంది ఎస్ సార్ నో సో నాకు కూడా వచ్చిన డిసప్పాయింట్ అనిపించింది బాధ అనేది బాధ అయింది కూడా మళ్ళీ అగైన్ షాద్ నగర్ దగ్గర వెంకటేశ్వర హ్యాచరీస్ ఎక్స్పోర్టర్ ప్లాంట్ క్వాలిటీ మేనేజర్ కూడా జాయిన్ అవ్వడం జరిగింది బట్ ఫారెన్ వెళ్ళలేదు అదే టైంలో జాబ్లో జాయిన్ అవ్వడం అనిపించింది అక్కడ కూడా ఎక్కువ రోజులు నేను జాబ్ చేయను నాకు తెలుసు నా మనసుకి అనిపిస్తుంది ఎక్కువ రోజులు ఇక్కడ కూడా కంటిన్యూ చేయలేనేమో నా మనసుకి అనిపిస్తుంది కానీ జాబ్ చేయక తప్పదు ఎందుకంటే అక్కడ ఫారెన్ వెళ్ళలేదు ఇండస్ట్రీ పెడదామంటే డబ్బులు లేవు మన దగ్గర ఇప్పుడు ఏం చేయాలి నెక్స్ట్ నేను జాబ్లో జాయిన్ అవ్వాలి అదే జాబ్ కంటిన్యూ చేయాలి అక్కడ చేస్తూ 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 1 ఇయర్ అయింది 1.5 ఇయర్ అయింది నియర్ అబౌట్ 2 ఇయర్స్ అయిపోయింది అప్పుడే చిన్న ఆలోచన వచ్చింది సరే ఎలాగో వెళ్ళడానికి పోతున్నావు ఫారెన్ నెక్స్ట్ లైఫ్ సెట్ కావాలంటే ఏదో బిజినెస్ చేయాలని 10 లక్షలు పెట్టిన బిజినెస్ స్టార్ట్ చేశాను చేసిన తర్వాత అక్కడ ఇన్కమ్ ఏం లేదు బట్ అదే టైంలో సేఫ్ షాప్ ప్లాన్ వినడం కూడా జరిగింది ప్లాన్ విన్నప్పుడు ఇక్కడ చెప్తారు కదా పర్ వీక్ 2 లాక్స్ పర్ మంత్ 8 లాక్స్ అని బట్ నాకు ఒకటే వచ్చింది 2 లక్షలు పక్కన పెట్టి 2000 రూపాయలకు వస్తుంది నెలకు చాలు అనుకున్నాను 2000 రూపీస్ వస్తే చాలు దేనికోసం పెట్రోల్ ఖర్చుల కోసం 2000 రూపాయలు వస్తే చాలు నెలకు అనుకొని ఎంట్రీ అయిపోయాను బట్ పెట్టిన కూడా నాకు బిజినెస్లో సీరియస్గా తీసుకోలేదు మనస్ఫూర్తిగా చెప్పాలంటే ఎందుకంటే నేను 10 లక్షలు పెట్టి వేరే బిజినెస్ స్టార్ట్ చేసిన అలా చేస్తూ చేస్తూ 6 మంత్స్ అయిపోయింది 6 మంత్స్ అయిన తర్వాత అక్కడ రెంట్ కట్టాలి ప్రతి నెల బట్ నేను 10 లక్షలు పెట్టి 10 రూపాయలు కూడా రాలే నెలకి అట్లా 6 నెలలు గడిచిపోయింది నన్ను జాయిన్ చేసిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మళ్ళీ నన్ను ప్రెషర్ పెట్టారనమాట నువ్వు ఎంట్రీ అయిపోయావు మరి వర్క్ చేయట్లేదు ఏంటి అని చెప్పి మీలాగానే మీ అబ్బాయిని ఎట్లయితే ఫోన్ చేసి రా 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 అంటారు ఎట్లయితే మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారో సేమ్ నన్ను కూడా అలాగే అవుతాయి నేను కూడా పట్టించుకోలేదు ఎందుకంటే 10 లక్షలు బిజినెస్లో పెట్టినాం 10 లక్షలు పెట్టినప్పుడు 10 లక్షలు సంపాదించాలంటే నేను సేఫ్ షాప్ ఎంటర్ వెళ్తే 10 రూపాయలు కూడా రావట్లేదు అక్కడ వెళ్తే ఇక్కడ వెళ్తే ఇంకేడో వస్తాయని చెప్పిన ఆలోచనతో నేను మీ సేఫ్ షాప్ పెద్ద పట్టించుకోలే కొన్ని రోజుల తర్వాత ఎందుకో మళ్ళీ మళ్ళీ సుజాత మేడం వెంటబడి సార్ షాపింగ్ అయితే చేశారు మరి ఈ షాపింగ్ బయట దొరకదా మీకు ఒక్కసారి సార్ ఒక బుల్సై తీసుకోండి అని చెప్పింది సరే అని చెప్పేసి ఎవరో బయట బయట వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు ఇంట్లో వాళ్ళనే ముగ్గురు జాయిన్ చేసి 5500 రూపాయలు ఫస్ట్ చెక్ తీసుకున్నా అప్పుడు ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది సేఫ్ షాప్లో కూడా డబ్బులు వస్తాయి అంతకంటే ముందు ఉందా అంటే ఉంది బట్ నేను ఎంత ఫోకస్ చేయట్లేదు ఫోకస్ పెట్టలే కూడా మనస్ఫూర్తిగా పెట్టాలంటే బట్ 5500 ఫస్ట్ చెక్ రావడంతో కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది మెల్లమెల్లగా ఒక ఇట్లనే సేమ్ మీరు ఎట్లయితే అటెండ్ అయ్యారు వచ్చిన ఏషియా ట్రైనింగ్ కోటెండ్ అటెండ్ అయ్యాను సేమ్ ఇలాగనే ఒక కత్రియా హోటల్ అని ఉంటారు హైదరాబాద్లో సేమ్ అట్లా ఆ రోజు సేమ్ ఇట్లా ఒక సక్సెస్ఫుల్ సెమినార్ అటెండ్ చేశాను ఒక చిన్న చిన్న ఆలోచన వచ్చింది సేమ్ సేఫ్ షాప్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి అదే టైంలో మెల్లమెల్లగా పార్ట్ టైం స్టార్ట్ చేశాను పార్ట్ టైం చేస్తున్నప్పుడు సేమ్ మీలాగిన 1000 రూపాయలు 500 2000 రూపాయలు 3000 రూపాయలు స్టార్ట్ అయింది ఆ టైంలో డిసైడ్ అయిపోయినా నేను 10 లక్షల రూపాయలు పెడితే నెలకు 10 రూపాయలు రావట్లేదు ఇక్కడ వచ్చేసి నేను షాపింగ్ చేసి పార్ట్ టైంలో పని చేస్తే వారానికి 2000 రూపాయలు వస్తున్నాయి మళ్ళీ ఇప్పుడు నేను 10 లక్షలు ఇంకా బిజినెస్ చేయాలా సేఫ్ షాప్ చేయాలని చెప్పి ఒక క్వశ్చన్ మార్క్ వచ్చింది ఆ రోజు రెండింటికి క్లారిటీ తీసుకున్నా 10 లక్షలు పెడితే 10 రూపాయలు రావట్లేదు ఒకసారి షాపింగ్ చేస్తే ప్రతి వారం 2000 రూపాయలు వస్తున్నాయి అని చెప్పి ఆ రోజు డిసైడ్ అయిపోయినా ఆ రోజు నుంచి 10 లక్షలు పెట్టిన బిజినెస్లో ఎంతో లాస్ అయినా సరే అని చెప్పి దాన్ని పక్కన పెట్టేశాను ఆ రోజు నుంచి పార్ట్ టైంగా స్టార్ట్ చేయడం సేఫ్ షాప్ స్టార్ట్ చేస్తూ చేస్తూ సిల్వర్ అయిపోయాను సిల్వర్ అవుతూ అవుతూ సేమ్ ఇట్లానే ఒకరోజు బ్యాంకాక్ వెళ్ళే ఛాన్స్ వచ్చింది కంపెనీ ద్వారా బ్యాంకాక్ వేయించాను సేఫ్ షాప్ నుంచి అక్కడ 120 మంది వచ్చారు అక్కడ ప్రైవేట్ జాబ్ చేసే వాళ్ళు ఉన్నారు గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళు ఉన్నారు టీచర్స్ ఉన్నారు లాయర్స్ ఉన్నారు డాక్టర్స్ ఉన్నారు సో వాళ్ళందరూ కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు బ్యాంకాక్లో నేను పెట్టింది 5 డేస్ లీవ్ బట్ నా లీవ్ అయిపోతుంది భయం వేసింది మళ్ళీ మేనేజర్ ఏమంటాడేమో అని ఓ రావడంతో నేను నెక్స్ట్ డే ఆఫీస్కి వెళ్ళిన సిస్టమ్ ముందు కూర్చున్నాము బట్ వర్క్ చేయకపోతే అయితే లేదు
ఎందుకంటే అప్పటి దాకా బ్యాక్ ఆట్ లో తీసి వచ్చిన టోటల్ లైఫ్ ఏంది ఎలా ఉంటది, నాతో పాటు వెళ్ళిన వాళ్ళు కూడా ఎలా సక్సెస్ అయిపోయారు, వాళ్ళు గవర్నమెంట్ జాబ్ వదిలే చేసినప్పుడు నేను చిన్న జాబ్ చేసిన ప్రైవేట్ జాబ్ చేసిన కదా నేను ఎందుకు ఇదే ఫుల్ టైం చేయొద్దు అని చెప్పి చిన్న డిసైడ్ అవ్వడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మళ్ళీ కంపెనీకి వెళ్ళలే ఫుల్ టైం. 2017 జనవరి 17 తారీఖు నుంచి ఫుల్ టైం, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సేఫ్ షాప్ మళ్ళీ కంపెనీ ముఖం కూడా చూడలే, చూడకుండా కంటిన్యూ చేసినాం. సిల్వర్ అయిపోయినాం, గోల్డ్ అయినాం. గోల్డ్ అయినప్పుడు నాకు కూడా చిన్న సమస్య వచ్చింది, 250 టీం కదా గోల్డ్ అంటే, ఫుల్ మనుషులు జాయిన్ అవుతున్నారు కానీ నేను ఒక్కనే ప్లాన్ చెప్పాలి, నేను ఒక్కనే ప్లాన్ చెప్పాలి. ప్లానర్స్ లేరు ఇక్కడ, కొంతమంది ఉండవచ్చు ఒక్కరే ప్లాన్ ఫుల్గా తిరుగుతుంటారు. నేను ఒక్కనే ప్లాన్ చెప్పాలి, నేనే తిరగాలి, నేనే ఐడి క్రియేట్ చేయాలి, నేనే టోటల్ బ్యాంక్లో డిపాజిట్ చేయాలి. అప్పుడు ఇవంతా లేదు కదా, ఆన్లైన్ పేమెంట్, కార్డ్ సిస్టమ్ లేదు, డబ్బులు ఇస్తే అకౌంట్ లేయాలి, ఐడి క్రియేట్ చేయాలి, ఎక్స్చేంజ్ చేయాలి.